అందరికీ నమస్కారం. ఉదయం నుంచి కార్యకర్తలు, నాయకులు, మహిళా సోదరిమణులు ఈ పోలీస్ లాఠీల కింద, ఈ వాహనాల కింద అడ్వకేట్ విజయలక్ష్మి గారిని రోడ్డు మీద పడి లాగివేయటం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు తంగిరాల స్వామి గారు, అట్లాగే సునీత గారు మహిళా సోదరిమణుల్ని మహిళా పోలీసులు కూడా లేకుండా విసిరివేయటం, అట్లాగే మా శ్వేత చెల్లి వీళ్ళందరూ కూడా, ఉషారాణి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పొద్దున్న నుంచి కూడా వీళ్ళందరినీ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బూతుల మంత్రి, పోరంబోకు మంత్రి అయ్యాడు. పోరంబోకు మాటలు మాట్లాడి నిన్న 24 గంటలు ఈ జిల్లాలో మరి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయంటే బాధ్యత గల మంత్రులు సంస్కారహీనంగా, చదువు సంస్కారం అని మాట్లాడుతూ ఉంటాం, మరి కొడాలి నాని అనే వ్యక్తికి చదువుతో పాటు సంస్కారం కూడా లేకపోవటం వల్ల ఇవాళ పశువులతో కూడా పోల్చడానికి కూడా వీళ్ళు పనికిరారు. హీనంగా, సంస్కారహీనంగా, బాధ్యతారాహిత్యంగా, ఇష్టారాజ్యంగా పెద్ద వయసు అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆడిపోసుకోవటం, వలపూడొచ్చి కొడతాం, బడితి పూజ చేస్తాం, పిచ్చవాగుడన్నీ కూడా వాగి 24 గంటలు తిరగకుండా తను మాట్లాడిన మాటని 12 సార్లు అటు ఇటు తిప్పి మాట్లాడాడు. అంటే ఎక్కడా కూడా వీళ్ళు మాట్లాడే మాటల్లో కన్సిస్టెన్సీ కానీ, ఒక బాధ్యత కానీ ఏమీ లేకుండా చాలా చిల్లర భాష, మరి మంత్రుల భాష ఈ విధంగా ఉంటుందని, మరి ఇంత బాధ్యతారాహిత్యంగా సంస్కారహీనంగా మాట్లాడతారని కొడాలి నాని కావచ్చు, వాళ్ళ శాసనసభ్యులు కానీ మాట్లాడవచ్చు. మరి వాళ్ళు 144 సెక్షన్ పెట్టారన్నారు. నేనేం చెప్పానన్నా, మీరు మాట్లాడిన భాషకు నిరసనగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేస్తానంటే వందలాది మంది పోలీసులను పెట్టి, నిన్న రాత్రి పొద్దున అంతా కూడా నేను 10 గంటలకి రామారావు గారి విగ్రహం దగ్గరికి వెళ్తా ఉంటే మరి 100 మంది పోలీసులు మమ్మల్ని ఈడ్చుకొని తీసుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి కార్యకర్తలని, నాయకులను ఇబ్బంది పెట్టారు. ఇవాళ అదే అక్కడికి మళ్ళీ 144 సెక్షన్ సెక్షన్ 30 ఉండగా శాసనసభ్యులు వచ్చి ఎన్టీ రామారావు విగ్రహాలకి పాలాభిషేకాలు, మమ్మల్ని బూతులు తిట్టడం, బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం, మరి ఇవాళ మళ్ళీ సంస్కారహీనంగా పోలీసుల సమక్షంలో ఇవన్నీ కూడా జరిగాయి. వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీనికి కారణం ఏంటంటే ఊకిల్లుడు బాబాయ్. మొన్న పరిటాల్లో, భోగిమంటల్లో ఊకిల్లుడు బాబాయ్ అనే కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట అందించారు. ఊకిల్లుడు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారిని గొడ్డల దెబ్బలు ఎవరేశారు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోయాడు, వీటన్నిటికీ ఈ ప్రశ్నలన్నీ వచ్చేపాటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఓరవలేక, తట్టుకోలేక, సమాధానం చెప్పలేక మామేమో హాస్పిటల్లో పోయాడు, బాబాయ్ ఏం గొడ్డల దెబ్బలో పోయాడు. మరి సిబిఐ కేసులో ఉన్న ఎంపీ ఎప్పుడు అరెస్ట్ అవుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉడత ఊపులకి భయపడ్డానని నిన్న బూతుల మంత్రి మాట్లాడాడు. మరి ఉడత ఊపులకు భయపడకపోతే ఈరోజు ఢిల్లీలో హోంమంత్రి గారి కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ మాట్లాడితే, ఈ ప్రశ్నిస్తే చంపేస్తారా, బాధేస్తారా, కొట్టేస్తారా? భయపడరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భయపడరు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, మీ పోలీస్ కేసులకి, మీ తప్పుడు కేసులకి, మీ దుర్మార్గాలకి, మీ శాసనసభ్యులు మంత్రులు బూతుల మాటలకి భయపడే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండా కప్పుకొని చచ్చిపోతాడు తప్ప, కొడాలి నానిలాగా, వంశీలాగా, కృష్ణప్రసాద్ లాగా పార్టీకి ద్రోహం చేసి తల్లిపాలు దాగి రొమ్ముగుద్దే ఇటువంటి వ్యక్తులు రామారావు గారు విగ్రహం ముట్టుకునే అర్హత కానీ ఎన్టీ రామారావు గారు పేరెత్తే అర్హత మీకు లేదు. కాబట్టి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంకా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాకు ఇచ్చిన మరి మోరల్ సపోర్ట్ కానీ, ఉదయం నుంచి ఆయన మా నాయకుల్ని, కార్యకర్తలందరితో కూడా మాట్లాడి మాకు అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున
ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు మాట్లాడే బూతులు కానీ వీళ్ళు మాట్లాడే సంస్కారహీనమైన మాటలు కానీ వీళ్ళు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ వీటి మీద ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. జిల్లా నాయకులందరం కూడా కలిసి ఈ దుర్మార్గాల్ని ఎండగడతాం, అరికడతాం, పోరాటం చేస్తామని చెప్పి కూడా కొడాల నానిని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ సంస్కార ఈనాడు 24 గంటల ముందు ఏం మాట్లాడాడు? ఉదయం 10 గంటలకు వచ్చాను. ఈ చేతగాని సన్నాసులు పోలీసులను పెట్టుకొని అరెస్ట్ చేయాలి మమ్మల్ని. ఈ సన్నాసులు వీళ్ళు చెప్పే మరి పోరాట యోధులు అయితే వాళ్ళే వచ్చి మాట్లాడొచ్చుగా 10 గంటలకి. అటు సన్నాసులు మాట్లాడే మాటలకి విలువ లేదు. రోజుకో మాట రోజుకొక యాక్షన్ వేస్తున్నారు. కాబట్టి చాలా స్పష్టంగా ఉదయం 10 గంటలకు వస్తాను. టచ్ చేస్తారా ముఖ్యమంత్రి గారు బూతుల మంత్రులని ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ కట్టుబడి పాపం మీరు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. కాబట్టి 10 గంటలకి చెప్పిన టైంకి వచ్చాను. ఆ సన్నాసులు రాలేదు. కాబట్టి ఈ చరిత్రహీనులు మాట్లాడే అర్హత లేదు. ఈ సన్నాసుల మాటలకి ఇంకా విలువ ఉందా డిబేట్లకి? శుద్ధి లేని వాళ్ళు వచ్చా? మా కార్యకర్త అన్నాడు డిబేట్ స్పెల్లింగ్ వచ్చా అని. అటు సన్నాసు మాటలకి కాబట్టి వీళ్ళందరికి కూడా నిబద్ధత లేదు, బాధ్యత లేదు. ఆ మంత్రి అనే పదవి కూడా గౌరవహీనంగా సంస్కారహీనంగా వసూలు వీళ్ళకన్నా వసూలు కన్నా హీనంగా వసూలను కూడా వీళ్ళతో పోల్చకూడదు. వసూలు కన్నా హీనంగా సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి బూట్లు నవ్వుతా ఆ 2.5 ఏళ్ల మంత్రి పదవిని కాపాడుకోవడానికి మన కోత మొక్కలో దొరికాడు. సిగ్గుందండి, ఈ కోత మొక్కలో ఎంతమంది తాళి దిగింది? ఎవరైతే విజయ్ కుమార్ అనే పోలీస్ అధికారి ఎవరైతే రైడ్ చేశారో పాపం అతను చనిపోయిన పరిస్థితి. నూజివీడులో కనకం అని హై స్కూల్లో పనిచేసే వ్యక్తి 25 లక్షల కోత మొక్కలాట. కొడాల నాని కోత మొక్కలాటలో 25 లక్షలు కోల్పోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అట్లాగే సంపత్ కుమార్ మచిలీపట్నంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఉభయ రాష్ట్రాల్లో ఈ కోత మొక్క బాధితులు కొన్ని 100ల మంది ఉన్నారు. చాలామంది తాళ్ళు తెగినాయి. ఈ ఉసురు కొడాలానికి కానీ ఈ ఆడిచ్చిన ప్రభుత్వానికి తగులుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ మీరే సమాధానం చెప్పాలి. మీ డైరెక్షన్లోనే ఈ బూతులు మంత్రులు ఈ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాను. అంటే నేను 10 గంటలకు వచ్చాను, మీరే సాక్ష్యం. నన్నెందుకు దుర్మార్గంగా ఎత్తుపోయి అరెస్ట్ చేసి ఇప్పుడు దా తిప్పారు? వాళ్ళ బూతులు శాసనసభ్యులు వచ్చి ఏ విధంగా రామారావు విగ్రహం దగ్గరికి వెళ్తారు, ఏ విధంగా మాట్లాడతారు? అంటే ప్రతిపక్షానికో న్యాయం, అధికార పక్షానికి ఒక రూల్ ఉందా? అంటే రూల్ మాకో రూలు వాళ్ళకో రూలు, చట్టం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అందరికీ ఉంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఆ రాజారెడ్డి రాజ్యాంగాన్నే ఇవాళ గొలపూడిలో చూపించారు. మీ సాక్షిగా మీరే సాక్ష్యం, మీడియా మీరే. మీ కళ్ళ ముందే ఈ అరాచకాలు జరిగినాయి. మమ్మల్ని ఏమో దుర్మార్గంగా ఎత్తుపోయారు, వాళ్ళనేమో అక్కడ కూర్చోబెట్టి కార్యక్రమాలు నడిపారు. కాబట్టి ప్రజలు వీటన్నిటికీ సమాధానం చెప్తారు. టైం వస్తుంది. ఓ వినాశకాలే విపరీత బుద్ధులు పోయే కాలం వస్తే ఇట్లాగే చేస్తారు. అదే అర్హత లేని వాళ్ళు వీళ్ళంతా వెన్నుపోటుదారులు, పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు, పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళు రామారావు గారి గురించి మాట్లాడే అర్హత లేదు, టచ్ చేసే అర్హత లేదు. ఆ పాపం పోవాలంటే ఆ పాపం పోగొట్టడానికి మా కార్యకర్తల నాయకులు పసుపు చల్లి ఆ పాలాభిషేకం చేస్తారు.